గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి వేదికను అలంకరించిన పెద్దలందరికీ నా నమస్కారములు. సార్, నా పేరు కృష్ణవేణి. నేను ఈ సచివాలయంలో వాలంటీర్గా పనిచేయుచున్నాను, గొల్లపూడి సచివాలయంలో. అయితే నా క్లస్టర్ పరిధిలో 74 ఫ్యామిలీలు ఉన్నాయి సార్. 74లో 15 సంవత్సరాలు దాటిన వాళ్ళు 96 మంది ఉన్నారు సార్. ఆ 96 మందిలో ఒక 30 మందికి స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి సార్. 30 మందికి స్మార్ట్ ఫోన్స్ ఉంటే నేను ఒక 10 మందికి ఈ దిశ యాప్ని డౌన్లోడ్ చేయడం జరిగింది సార్. అయితే నేను వాళ్ళకి అర్థమయ్యే రీతిలో వివరించి చెప్పి ఈ విధంగా యాప్ డౌన్లోడ్ చేయాలి అని చెప్పాను సార్. ప్రతి మహిళకి ఈ దిశ యాప్ ఉంటే ఒక సెక్యూరిటీ ఉన్నట్టే సార్. అదే కాకుండా మీరు మహిళల విషయంలో ఎన్నో సంక్షేమ పథకాలు చేశారు సార్. అవి అసలు లెక్క కట్టలేనివి. దానికి తోడు ఈ దిశ యాప్ను కూడా ఏర్పాటు చేశారు సార్, ఒక సెక్యూరిటీగా. అదేవిధంగా మరి ప్రతి పోలీస్ స్టేషన్లో దిశ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేశారు సార్. అదే కాకుండా ఏపీ హెల్ప్ డెస్క్ను కూడా ఏర్పాటు చేశారు సార్. అంటే ఒకనొక సమయంలో కనీసం ఇంటిలో కూడా చెప్పుకోలేని పరిస్థితి, కొన్ని పరిస్థితులు. కానీ పక్కన వాళ్ళు ఏమంటారో, ఎవరేమనుకుంటారో, స్టేషన్కి వెళ్తే ఏమైద్దో. కనీసం మదన పడడమే ఆడపిల్లల జీవితం. అలాంటి వాళ్ళ జీవితాల్లో కూడా మీరు వచ్చాక వెలుగు నింపారు సార్. నేను ఇలా మాట్లాడతాను, ఇక్కడ నుంచి ఉంటాను, మిమ్మల్ని చూస్తానని అయితే నేను కల్లో కూడా అనుకోలేదు సార్. నిజంగా నేను కల్లో కూడా ఊహించింది ఇది. అటువంటి నేను మీతో మాట్లాడుతున్నాను సార్. మీరు నాకు దేవుడితో సమానం నిజంగా. అదే కాకుండా ఏపీ హెల్ప్ డెస్క్ లో ఒకవేళ చదువుకోని వాళ్ళు వెళ్ళినా సరే అక్కడ లేడీ పోలీస్ ఉంటారు సార్. స్టేట్మెంట్ రాయడం రాకపోయినా సరే వాళ్ళు అర్థం చేసుకుని వాళ్ళ స్టేట్మెంట్ ని వాళ్ళు తీసుకోవటం జరిగింది. ఇప్పుడు సైబర్ క్రైమ్ అంటే నాకు నెట్ గురించి అంతగా తెలియదు సార్. కానీ సైబర్ క్రైమ్ లో కూడా ఏదైనా క్రైమ్ జరిగితే దాన్ని కూడా మనం పేరు మెన్షన్ చేయకుండా కేసు ఫైల్ చేసే ఇది ఉంది సార్. అంతేకాకుండా ప్రతి మహిళకి మీరు అండగా ఉంటున్నట్టుగా ఈ దిశ యాప్ ని ఏర్పాటు చేశారు సార్. సంక్షేమ పథకాలు ఎన్నో రకాలుగా అందిస్తున్నారు. మహిళలు క్షేమంగా ఉంటేనే ఆ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది. ఎక్కడైనా సరే మహిళలు పూజింపబడే చోట దేవతలు ఉంటారు. మీ ప్రభుత్వం ఉన్నంత కాలం ప్రతి ఒక్క అక్క చెల్లెములు సంతోషంతో ఉంటారు సార్. మీ ప్రభుత్వం ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. మీరు ఎవరినైనా సరే అమ్మ అనే పిలుపు నిజంగా సార్ ఎంత ఆప్యాయతగా ఉంటుందో. సొంత రక్త సంబంధికులే అలా పిలవాలి సార్. ఎవరినైనా సరే అమ్మ అమ్మ అని పిలవడం అనేది ఎంత హార్ట్ టచింగ్. అసలు నిజంగా ఎంత సొంతగా ఫీల్ అయితేనే అమ్మ అనే పిలుపు వస్తుంది సార్. నిజంగా ఇలాంటి ముఖ్యమంత్రిని నేను ఎప్పుడూ చూడలేదు సార్. నేను ఇంతవరకు చూడలే. కనీసం పంచాయతీ ఆఫీసులోకి వెళ్ళాలంటే ఒకప్పుడు అక్కడ నుంచో అని భయపడే పరిస్థితులు సార్. నేను ఇవాళ వాలంటరీగా ఉండి 70 కుటుంబాలకి నా సేవ అందిస్తున్నాను సార్. రీసెంట్ గా చేయూత 20 మందికి ఎంత సంతోషం సార్. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ కరోనా సమయంలో వాళ్ళు వ్యాపారం చేసుకోవడానికి కానీ కనీసం తిండికి కూడా జరగని స్థితిలో ఉన్నాయి సార్. అలాంటి స్థితిలో కూడా మీరిచ్చే డబ్బులతో ఎంతో మంది ఎన్నో రకాలుగా వాళ్ళ కుటుంబాలను నిలబెట్టుకుంటున్నారు సార్. ఒక వాలంటీర్గా నేనుండి మీ ప్రభుత్వంలో నేను సేవ చేయడం, నా ద్వారా నేను చదువుకున్న చదువుకి ప్రజలకు న్యాయం చేయడం అనేది నాకు ఎంతో గర్వకారణంగా ఉంది సార్. నాకు వీరన్న, నాకు ఒక ఆడపిల్ల ఉంది సార్. ఒకప్పుడైతే చదువుకోవడానికి ఎంతో ఇబ్బంది పడేవాళ్ళం. మా నాన్నగారు కూలి, హార్ట్అటాక్ వచ్చి చనిపోయారు. కూలి పనులు చేసేవాళ్ళు గోడౌన్స్ లో. అయితే చదువుకోలేని పరిస్థితి. ఎలాగైనా సరే నేను డిగ్రీ కంప్లీట్ చేశాను సార్. డిగ్రీ కంప్లీట్ చేసిన వెంటనే నాకు మ్యారేజ్ చేసేసారు. ఆ తర్వాత మీరు వచ్చిన తర్వాత నేను బయటకు వచ్చి ఇలా మాట్లాడుతున్నాను. నాలో ప్రతిభ ఉందంటే అది చూపించింది మీరే సార్. నిజంగా నాకైతే తెలీదు. మీకు జీవితాంతం నేను బ్రతికున్నంత కాలం, నేను బ్రతుకున్నానంటే అది మీ దయే, మీ తండ్రి గారి దయే. నిజంగా అంటే తండ్రి ఆశయాలు, ఆస్తులైతే పంచుకుంటారు కానీ ఆశయాలు పంచుకోవడం నూటిలో కోటిలో ఒక్కళ్ళకే దక్కిద్ది. ఆశయాలు అద్భుతంగా అమలు పరచడంలో మీ సాటి లేరు సార్. నిజంగా ఈ గ్రామానికి వచ్చారంటే ఈ గ్రామం చాలా అదృష్టం చేసుకొని ఉంటుంది. నిజంగా మిమ్మల్ని చూస్తున్నానంటే నా జీవితంలో నేనేదో పుణ్యమే చేస్తుంటానేమో. నిజంగా మీలాంటి వాళ్ళని చూడటం, ఇంతమందిని సారులను కలవడం, కనీసం అంత దూరం నుంచి చూడటం కూడా మాకు కరువే సార్.
ఇంతమందిని చూస్తున్నా అంటే నిజంగా నాకెంత సంతోషంగా ఉందంటే నిజంగా నేను కూలిరాని కొడుకునైనా కూతురునైనా సరే నాకెంతో సంతోషంగా ఉంది. అదేవిధంగా ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చారు, అదేవిధంగా విద్యాదీవెన ఇచ్చారు సార్, ఎన్నో పథకాలు అమలు చేశారు సార్, ఎన్ని రకాలుగా మహిళలకి 50% మహిళలు ఉన్నా సరే వాళ్ళ క్షేమం కోసం ఎంతగానో ఆలోచించారు సార్. వాళ్ళ క్షేమం కోరి మీరు ఈ దిశ యాప్ని ఏర్పాటు చేశారు సార్. దీన్ని కాల్ చేయటం రాకపోయినా సరే దీన్ని షేక్ చేసినా సరే ట్రేస్ చేసేలాగా, లేదు అలా కాదు SOS యాప్ బటన్ని ప్రెస్ చేస్తే వెంటనే రిఫ్లెక్ట్ అయ్యి, అంటే నేరం జరిగిన తర్వాత కంటే నేరం జరగక ముందు గుర్తించి మీ మీ ఆలోచనలు ఎలా ఉంటాయో కానీ వ్యూహాత్మకంగా ఉంటాయి సార్. నిజంగా అది జరిగాక మనందరం బాధపడే కంటే జరగక ముందే దాన్ని పసిగట్టడం చాలా మంచిది సార్. రోగం వచ్చాక ముందే ఏముంటుంది, రోగం రాకముందే మనం బలంగా ఉండాలి. నిజంగా సార్ మీలాంటి ముఖ్యమంత్రి నిజంగా తండ్రి ఆశయాలు పుణికి పుచ్చుకున్నారు సార్. మీ మీ పాదాలు పట్టుకుంటే మా పాపాలు పోతాయో అనిపిస్తుంది. నాకు అంత ఇష్టం మీరంటే, నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు, నేనేమైనా తప్పుగా మాట్లాడుంటే నన్ను క్షమించండి సార్. మీకు ధన్యవాదాలు సార్. చాలా చక్కగా మాట్లాడావు అమ్మా. దిశ పోలీస్ స్టేషన్లకు సంబంధించి దాదాపుగా 18 దిశ పోలీస్ స్టేషన్స్, ఆల్మోస్ట్ ఎవ్రీ డిస్ట్రిక్ట్ లో ఒకటి అంటే డిస్ట్రిక్ట్ లో 18 పోలీస్ ప్రతి డిస్ట్రిక్ట్ లో ఒకటి ఖచ్చితంగా దిశ పోలీస్ స్టేషన్ ఉండాలి, మొత్తం అక్కడ పనిచేసే వాళ్ళంతా కూడా ఆడవాళ్లే అయి ఉండాలి అనే విషయం మీద దిశ పోలీస్ స్టేషన్లు కూడా తీసుకురావడం. అవి 13 జిల్లాలకు 13 పెట్టాలనుకుంటాం, అవి 18 దిశ పోలీస్ స్టేషన్లు పెట్టడం జరిగింది. ఎవరికైనా కూడా సైబర్ క్రైమ్ కానీ, సైబర్ నేరాలు కానీ, ఇంకొకరికి కానీ ఎవరికైనా కూడా ఎటువంటి సమస్య ఉన్నా కూడా అక్కడికి వెళ్తే అక్కడ అంతా ఆడవాళ్లే కాబట్టి మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కూడా ఒక చెల్లెమ్మ మాదిరి అక్క మాదిరిగానే వాళ్ళు మిమ్మల్ని అందరినీ ఆప్యాయత చూపిస్తూ మీ దగ్గర నుంచి కంప్లైంట్ తీసుకొని అన్ని రకాలుగా వాళ్ళు కంప్లైంట్ రిజిస్టర్ చేసి దగ్గర నుంచి మిమ్మల్ని తోడుగా ఉండి అన్ని రకాలుగా మీకు తోడుగా ఉంటారు. ఈ 18 దిశ పోలీస్ స్టేషన్ పెట్టడమే కాకుండా ఈ దిశ చట్టాన్ని కూడా ఇంకా మెరుగ్గా చేసి ఇంకా ఉపయోగకరంగా ఉండేట్టుగా చేసి ఇది సెంట్రల్ గవర్నమెంట్కు పంపించడం కూడా జరిగింది. ఈ సెంట్రల్ గవర్నమెంట్ చేతుల్లో ఈ చట్టం అప్రూవల్ అథారిటీ ఉంటుంది కాబట్టి ఇంకా చట్టం కింద పూర్తిగా తీసుకుని రాలేకపోయాము. కారణం ఏంటంటే వాళ్ళ దగ్గర నుంచి అప్రూవల్ రావాలి కాబట్టి, ఎందుకంటే ఇది కాంకరెంట్ లిస్టు కాబట్టి ఇద్దరము అంగీకారం తెలపాల్సిన అంశం కాబట్టి. ఇదే మాదిరిగానే ఈ లోపల మనం చేయగలిగిన ప్రతి అడుగు ముందుకు వేస్తా ఉన్నాం. లైక్ దిశ పోలీస్ స్టేషన్లు అయితేనేమి ఎక్స్క్లూజివ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లను కూడా పెట్టడం అయితేనేమి ఉట్టి దిశకు సంబంధించిన ఏ క్రైమ్ ఎవరు చేసినా కూడా ప్రత్యేకంగా ఒక పబ్లిక్ ప్రాసిక్యూటర్ అదే పనిగా వేరే కేసులు ఏమి చూడకుండా ఈ కేసులు మాత్రమే చూసేదానికోసం ప్రత్యేకమైన పబ్లిక్ ప్రాసిక్యూటర్ను ప్రతి జిల్లాలోనూ నియమించడం జరిగింది. ప్రత్యేకమైన కోర్టులను కూడా ఇదే దిశ దానికోసం తీసుకొచ్చేదానికోసం సీజేఐతో ఇప్పటికే మేము సీజే చీఫ్ జస్టిస్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళతో మాట్లాడడం కూడా జరుగుతూ ఉంది. త్వరలోనే ప్రత్యేకమైన కోర్టులు కూడా పూర్తిగా కేటగరైజ్ చేసే కార్యక్రమం కూడా జరుగుతా ఉంది. ఇవన్నీ ఎందుకు జరుగుతూ ఉన్నాయనంటే అమ్మా, చేసే ప్రతి పనిలోనూ మనం ఇక్కడ ఈ డెస్టినేషన్ ఇది అనుకున్నాం, ఆ డెస్టినేషన్కు పోవాలని మనం అనుకుంటా ఉన్నప్పుడు ఆ డెస్టినేషన్లో మనం చేయాల్సిన ప్రతి పని కూడా ప్రతి అడుగులో కూడా అడుగు వేస్తూ పోతూ ఉన్నాం. లాస్ట్కు చివరికి అన్నీ మనం అనుకునేటివన్నీ కూడా కంప్లీట్ అయిపోతే రాష్ట్రంలో ఇక్కడ మహిళ దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నాం. మంచి జరగాలని మనసారా కూడా కోరుకుంటా ఉన్నాం.